నిద్రపోయే వాళ్లను లేపొచ్చు, కానీ నిద్ర నటించే వాళ్లను లేపేదెలా? జాతీయ హోదా ఇచ్చిన పోలవరం ప్రాజెక్టుకు నిధులు సవరించిన అంచనాల ఆమోదం విషయంలో కేంద్రం అచ్చంగా ఇదే తీరు ప్రదర్శిస్తోంది. నిధులు ఇవ్వదు, అలాగని ఇచ్చేది లేదు అని సూటిగాను చెప్పదు. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ, ప్రశ్నలు సంధిస్తూ, నివేదికలపై లెక్కకు మిక్కిలి సందేహాలు వ్యక్తం చేస్తూ కాలం గడపటమే లక్ష్యంగా ముందుకు కదులుతోంది. ఒకవైపు సవరించిన అంచనాలను, డిజైన్లను త్వరలోనే ఆమోదిస్తామనే ఆశావహ సంకేతాలు పంపిస్తూనే, మరోవైపు వరుస కొర్రీలతో కేంద్రం విసిగిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు 2013-14 అంచనాల సవరణలపై చర్చించుకుందాం రండి అంటూ రాష్ట్ర జలవనరుల శాఖను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. దీంతో ఈ నెల 2న అధికారులు ఢిల్లీకి వెళ్లారు. అదేమిటి, తుది అంచనాల సవరణను ఇప్పటిదాకా ఆమోదించలేదా? ఇన్నాళ్లు ఏం చేస్తున్నారు? వెంటనే నిర్ణయం తీసుకోండి అంటూ కేంద్ర జలసంఘం ఉన్నతాధికారులపై కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మండిపడింది. ఆ తర్వాతైనా ఫలితం లభించిందా అంటే అదీ లేదు. కాలాతీతంతో కూడిన సంబంధం లేని కొర్రీని వేసి వాటికి సమాధానాలు పంపించాలి అంటూ లేఖ పంపించారు అధికారులు. వాస్తవానికి పోలవరంపై ఎలాంటి కొర్రీలు వేయాలో సూచించేది కూడా కేంద్ర జలవనరుల శాఖే. రెండు వేల 7లో ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి 2014 మార్చి 31 వరకు పోలవరంపై ఆడిటర్ జనరల్ చేసిన సమగ్ర ఆడిట్ రిపోర్టులను సమర్పించండి అంటూ ఈ నెల 2న జరిగిన భేటీలో కేంద్రం ఆదేశం జారీ చేసింది. దీంతో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు విస్తుపోయారు. పోలవరం అంచనాలు భారీగా పెరగటానికి కారణం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి రావటమే. 2013-14 పోలవరం అంచనాల సవరణకు అంతకు ముందు 6-7 ఏళ్ల ఆడిటర్ జనరల్ నివేదికలకు సంబంధమేంటని ఏపీ జలవనరుల శాఖ అధికారులు ప్రశ్నించగా, మేం కోరాం మీరివ్వండి అంటూ కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలకు సంబంధించి ఆడిటర్ జనరల్ ఇచ్చే వార్షిక నివేదికలను ఏటా క్రమం తప్పకుండా కేంద్రానికి పంపిస్తూనే ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు 2013-14 సవరణ అంచనాల సమాచారాన్ని 61,000 పేజీల్లో ఇవ్వటం అవసరమా అని కూడా కేంద్ర జలవనరుల శాఖ ప్రశ్నించింది. మీరు అడిగిన ప్రొఫార్మాలోనే ఇచ్చాం, అదనంగా ఒక్క పదం కూడా చేర్చలేదని రాష్ట్రం తెలిపింది. ప్రాజెక్టు సవరణ అంచనాలపై కేంద్ర జలసంఘంతో చర్చించేందుకు ఈ నెల 12న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారుల బృందం మళ్లీ ఢిల్లీ వెళ్లనుంది. 13న కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కేంద్ర జలసంఘం అధికారులతో రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ సమావేశమవుతారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపు వెనుక అక్రమాలున్నాయంటూ కేంద్రం సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఈ అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. భూసేకరణ వ్యయం పెరగటంపై మా పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అంటూ ప్రాజెక్టు వద్ద ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సమీక్షలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడం విశేషం. ఈ ఆరోపణలను నిరూపించడంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ విఫలమయ్యాయి. అయినా సరే తుది అంచనాల విషయంలో కేంద్ర జలవనరుల శాఖ గిల్లి జోకొట్టేలా వ్యవహరిస్తూనే వస్తోంది. పోలవరం ప్రాజెక్టు 2010-11 అంచనా మేరకు 16,10,45,00,000 రూపాయలు దాదాపుగా ఇచ్చేశామని, తుది అంచనాలు ఆమోదం పొందితే తప్ప కొత్తగా నిధులు మంజూరు చేయలేమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్ తేల్చి చెప్పారు. ఈ నెల 2న జరిగిన భేటీలో దీనిపై ఆయన లిఖితపూర్వక స్పష్టత ఇచ్చారు. ఇది కేవలం నిధుల లెక్కే కాదు, దీంతో ఇతర అంశాలు ముడిపడి ఉన్నాయి. తుది అంచనాలు ఆమోదం పొందకుంటే పోలవరం ప్రాజెక్టుకు సాంకేతిక అనుమతులు కూడా రావు. సాంకేతిక సలహా కమిటీ పరిశీలనకు ఈ అంచనా మొత్తం చేరదు. అక్కడకు వెళితే తప్ప కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదము తెలపదు. సాధారణంగా ప్రాజెక్టు వ్యయాలపై ఆడిట్ జనరల్ ర్యాండమ్ ఆడిట్ మాత్రమే చేస్తారు. ఇదే విషయాన్ని కేంద్ర జలసంఘానికి ఏపీ జలవనరుల శాఖ స్పష్టం చేసింది. కేంద్రం కూడా అంగీకరిస్తూనే ప్రైవేట్ సంస్థలతో సమగ్ర ఆడిట్ చేయించాలని సలహా ఇచ్చింది. ఇందుకు నిబంధనలు అంగీకరించబోవని
రాష్ట్ర జలవనరుల శాఖ తెలిపింది. ఈలోపు తుది అంచనాలను ఆమోదించాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని కేంద్ర జలవనరుల శాఖ పట్టించుకోలేదు. ఆడిట్ నివేదిక ఇస్తేనే తుది అంచనాల సంగతి పరిశీలిస్తామంటూ మొండికేస్తోంది. రెండు వేల పది పదకొండు అంచనా ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 16,010 కోట్ల రూపాయలు. 2013-14 సవరణ అంచనాల మేరకు పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 57,940 కోట్లకు పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం యూపీఏ సర్కారు చేసిన కొత్త భూసేకరణ చట్టమే. దీని ఫలితంగా భూసేకరణ వ్యయమే 2,934 కోట్ల నుంచి ఏకంగా 33,225 కోట్లకు ఎగబాకింది. ఇదంతా కేంద్రానికి తెలియంది కాదు. అయినా సరే సవరించిన అంచనాలపై కొర్రీ